కొడాలి నాని జీవితం మొత్తం కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిందని కాళ్ళు పట్టుకొని అడుక్కోవడంతోనే చంద్రబాబు అప్పట్లో టికెట్ ఇచ్చారనే విషయాన్ని గుర్తు చేశారు గుడివాడలో హరికృష్ణను ఓడించింది కూడా కొడాలి నాని అన్నారు ప్రజలు ఒక అవకాశం ఇస్తే కొడాలి నాని గ్యాంగ్ అరాచకాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు కొడాలి నాని తన అవినీతిని సొమ్మును విశాఖపట్నంకు తరలించారని ఎక్కడ పెట్టుబడి పెట్టారో తన దగ్గర పక్కా ఆధారాలు కూడా ఉన్నాయని రావి తెలిపారు వాటిని త్వరలోనే బయట పెడతానని చెబుతుండడం ఇప్పుడు గుడివాడలో కలకలం రేకి రేకెత్తుంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుక మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలనే గట్టి పట్టుదలతో పార్టీ ఉంది అక్కడ ఇన్ఛార్జిగా రావి వెంకటేశ్వరరావును నియమించారు రానున్న ఎన్నికల్లో టీడీపీ లక్ష్యంగా పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ప్రధానమైనది గుడివాడలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ ఇన్ఛార్జీ రావి వెంకటేశ్వరరావు మధ్య రాజకీయ ఉద్దం నడుస్తుంది కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది అన్స్టాపబుల్ టూ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బాలకృష్ణ చేసిన ఇంటర్వ్యూలపై రాష్ట్రంలో రాజకీయ చర్చ నడుస్తుంది దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు ఈ ఇంటర్వ్యూపై స్పందించిన కొడాలి నాని బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే ఆ విషయం తెలిసిందే తన తండ్రిని చంపిన చంద్రబాబుతో బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం దారుణమని మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై రావి వెంకటేశ్వరరావు నిప్పులు చెరిగారు ఎన్టీఆర్ బిడ్డల గురించి నాని దారుణంగా మాట్లాడుతున్నారని ఆయన్ను గుడ్డలుడ్డ తీసుకొడతామంటూ హెచ్చరించారు నానిని జైలుకు పంపకపోతే తాను చెవులు కోసుకుంటామని శపథం కూడా చేశారు